thank you. Thank you. Thank you so much, Andy. Yes, Ram Jogi Shastri garini matladavalasindiga kortu, sir. Good evening. Subha sayantram andariki. Kluptanga mugistanu. 10వ తరగతి ప్రాంతంలో చిన్న వయసు నుంచి ఇంటినామరావు గారి అభిమానులు. 10వ తరగతి ప్రాంతంలో బాలకృష్ణ గారి సింహనవింది రౌడీ రౌడీ కొంటకి సినిమాలు వచ్చిన సీజన్. ఆయన తాలూకు ఫ్యాన్ అసోసియేషన్ నడిపాం మా ఊళ్ళో. మళ్ళీ ఈ పాట రాయాలని చెప్పి అనిల్ నన్ను కొంచెం నిడివి చూపించాడు ఆఫీసు పిలిపించి. ఆ రష్ చూస్తూనే నాలో ఉన్నటువంటి ఫ్యాన్ బై మరోసారి మేల్కొన్నాడు. హ్యాట్స్ ఆఫ్, కళ్ళు చెమర్చాయి. బాలకృష్ణ గారు ఇలాంటి ఒక సినిమా చేయాలని తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పదైన నిర్ణయం. ఆయనదైన శైలిలో ఆయన కోసం క్యారెక్టర్లు రాసుకుంటూ చాలా చాలా వస్తాయి. వాటిల్లోకి ఆయన నుంచి జనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అన్నిటినీ పొందుపరుస్తూనే ఇలాంటి ఒక విభిన్నమైన క్యారెక్టరు, ఆయన యొక్క ఏజ్ని ప్లే చేసేటువంటి క్యారెక్టరు, ఆయన పెద్ద మనసు చేసుకుని ఒప్పుకొని కొండంత బలంగా అక్కడ నుంచి ఉంటే మిగతా అవన్నీ వాటికి అవే సమకూరుతాయి. అలాంటి అదృష్టాన్ని చేజిక్కించినటువంటి సాహు గారికి, హరీష్ గారికి ముందస్తుగా అభినందనలు. అనిల్ మరింత అదృష్టవంతుడు. నీ ప్రయాణం ఇందాక టీజర్లో చూసినట్టు ఇది నా సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవడం. 6 సినిమాలు చేయలేదు అనిల్ నువ్వు, కానీ సెకండ్ ఇన్నింగ్స్ అనేది చాలా పెద్ద మాట. అలా అన్నావంటే నీలో ఒక ఆలోచన ప్రారంభమైందన్నమాట, నీలో ఒక మార్పు మొదలైందన్నమాట. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. తదుపరి విజయం దీనికన్నా భారీగా ఉండబోతుందన్న బలమైన నమ్మకం నాకుంది. తమన్, జనరల్గా ఒక సినిమా రీరికార్డింగ్ అనగానే ప్రసాద్ ల్యాబ్స్ కోలాహలంగా తయారవటం ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఆనవాయితీ. ఈ సినిమాకి మరింత 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 కోలాహలంగా తయారైంది. తమన్ మరింత ఉత్సాహంగానూ ఉరుకులు పొరుగుల మీదుగానే ఉన్నాడు. ఎందుకు కారణం అంటే లోపల వచ్చే అవుట్పుట్ ఆయన ముఖం మీద రిఫ్లెక్ట్ అవుతుంటుంది. స్వయంగా తను కూర్చుని ట్రంపెట్స్ అవన్నీ రికార్డ్ చేయడం నేను చూశాను. ఏకాలంలో రకరకాల పనులు జరగడం అని చూశాను. సో సినిమా తాలూకు యొక్క అవుట్పుట్, రిజల్ట్, ఆ పని చేయట్లో తన పొందిన సంతృప్తి తన ముఖంలో తాండవించింది నేను అది గమనించాను. కావాలని ఒక పాటని అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ అన్నవాడు ఒక రాజుగారికి మంత్రిలాగా పనిచేస్తూ అనిల్కి సలహాదారుడుగా ఉంటూ సినిమాలో వచ్చే క్లైమాక్స్ పాట ఇది చెప్పొచ్చుదిలే తెలియదు, బట్ ఇది వదగదేమో వద్దులే, దీనికి నేను వేరే కలర్ ఇస్తాను అని చెప్పేసి లాస్ట్ మినిట్లో తీసుకునేటువంటి నిర్ణయం ద్వారా నా అదృష్టం పండి నాకు ఒక ట్రైనింగ్ సాంగ్ రాసేటువంటి అవకాశం లభించింది. రాత్రికి రాత్రి రాసినటువంటి పాట అద్భుతమైన కుదిరింది. నిజంగా సినిమా యొక్క థీమ్ బేటీ బనావ్ షేర్ అన్న థీమ్కి దగ్గరగా ఉండేటువంటి ఒక ట్రైనింగ్ సాంగ్ నా ద్వారా రాయించినది. ముఖ్యంగా ఆ నిర్ణయం తీసుకున్నటువంటి అనిల్కి, సలహా ఇచ్చినటువంటి సాయికి, మా తమన్కి, ముఖ్యంగా సభాముఖం కృతజ్ఞతలు. చాలా పాటలు రాస్తాం, బట్ ఇలాంటి ఒక పాట రాసుకుని ఒక మంచి సినిమాకి కీలకంగా ఉపయోగపడేటువంటి పాత్ర ఒక పాట నా ద్వారా రావడం అనేది నా లభించిన అదృష్టంగా భావిస్తాను. సో మిగతా మా అనంత రాసిన ఉయ్యాల పాట, కొమ్మ రెమ్మ పాట నిజంగా మొట్టమొదటిసారి అతను రష్ చూపించినటువంటి పాట అది. జయచిత్ర గారు, బాలకృష్ణ గారిని ఆవిడని చూడటానికి రావడం అనేది నిజంగా కళ్ళు చెమర్చాయి. అంత ఉద్వేగభరితంగా తీశాడు అనిల్, అంతగా తను ఫీల్ అయి తీసినటువంటి సినిమా. ముఖ్యంగా కసి లెక్క మార్చాలి అని తను బలంగా ఫిక్స్ అయినటువంటి విషయం ప్రతి ఫ్రేమ్లోనూ కనపడింది. సినిమాకు విజువల్ వండర్లా ఉంది. తను ఎక్కడున్నా కానీ అందరి దగ్గర నుంచి మంచి అవుట్పుట్ రాబట్టుకుంటాడు. సరదాగా నవ్వుతూ జాలీగా ఉంటాడు, అందరినీ కలుపుగోలుగా ఉంటాడు. అందుకని ఆదినారాయణ కానీ, మా సాయి కృష్ణ అయితేనేమి, మిగతా మన తమిరాజ్ గారు అయితేనేమి, వెంకట్ అయితేనేమి, రామ్ప్రసాద్ గారు అయితేనేమి, అందరినీ అలా కలుపుకోలుగా మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి అర్జున్ రాంపాల్ గారిని కూడా అద్భుతంగా యాక్ట్ చేయించారు. ఏ సినిమాకి అంటే కమర్షియల్గా ఇది యాక్చువల్గా ఇది నాకు అనిపించింది. ఒక్క సీన్ చాలు, ఒక్క సీన్ చాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, దిస్ ఈజ్ ఏమంటుంది ఇన్ ఇట్స్ కరెక్ట్ సెన్స్, ఇట్స్ ఎ ప్యాన్ ఇండియన్ ఫిల్మ్. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేటువంటి సినిమా. ఎందుకు రిలీజ్ చేయలేదా ప్యాన్ ఇండియాగా అని నాకు అనిపిస్తుంది. సో అంతటి బలమైన సీన్ని కన్సీవ్ చేయటం, దాన్ని కథలో భాగంగా చూపించడం అనేది తను ఎంత స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంటే కానీ అది కుదిరే పని కాదు. చివరికి ఒకటే మాట ఎక్కువ సంబంధించుకుంటాను, ఇవన్నీ కుదురుతాయి అంతే. అంటే ఇలాంటి ఒక సరదా సినిమాలు తీసే అనిల్కి ఇలాంటి ఒక థీమ్ తోటి, అది కూడా అమ్మాయి తీవ్రత్వంగా తీయాలని అనిపించినటువంటి, అది దసరాకు రిలీజ్ కావడం ఏంటి, ఈ పండుగలో ఇంత భారీ సంచలనం రేకెత్తించడం ఏమిటి, దానికి ముఖ్యంగా విజయ్ పాప తను బిజీ శ్రీలీల, మేబీ 1 or 2 ఇయర్స్ లేటర్ శ్రీలీల ఈ పాత్రలో మనం ఇంత అందంగా అంటే గ్రామర్గా సినిమాలో రిజిస్టర్ అయిపోయి ఆ కళ్ళతో చూస్తే ఈ సినిమాలో విజయ్ పాపను ఊహించలేమేమో. కరెక్ట్ అయిన ఏజ్లో, కరెక్ట్ అయిన వయసులో, తన వెనుక లేతగా ఉన్నప్పుడు 3-4 సినిమాలు అన్నట్లు ఈ సినిమాకు కూతురు అంటే కూతురులాగానే ఉంది. సో అలాగే బాలకృష్ణ గారు, ఆయన వయసు తగినటువంటి పాత్ర, ఆయన లుక్ ముఖ్యంగా దాని సాల్ట్ పేపర్ లుక్ బ్రహ్మాండంగా అమిరింది. కూతురు అంటే కూతురున్నట్టుగా ఉంది. ఫస్ట్ టైం అర్జున్ రాంపాల్ గారు చేయడం అయితేనేమి, ఇలాగా అన్ని అమ్మవారు
అందరినీ ఏమంటాం ఆచితూచి ఎంచుకుని ఈ సినిమాలో పొందుపరుచుందేమో అన్నటువంటి ఒక జరిగినటువంటి ఒక డివైన్ ఒక ఇనిషియేటివ్ లాగా భావిస్తాను. తగ్గట్టుగానే మంచి విజయం సాధించింది ఈ సినిమా, నాకు కూడా ఇందులో అదృష్టంలో భాగం కలిగింది. థ్యాంక్ యూ సో మచ్. సభాముఖంగా అనిల్ బాలకృష్ణ గారు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.